ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరానికి సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తులనే తీసుకోవాలని, ఈ ఎరువులతో సాగించే రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని కావలి మండల ఎంపీడీఓ శ్రీధర్బాబు, విస్తరణాధికారి అబ్దుల్ సమద్ కోరారు. కావలి మండలం రుద్రకోట చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద చెత్త సేకరణ, ప్రాసెస్, సంపద తయారీపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటి వద్దనే తడి పొడి చెత్తను వేరువేరుగా అందివ్వాలని కోరారు. ఈ తడి చెత్తను నాడెప్ పిట్టులో వేసి వర్మి కంపోస్టు ఎరువు తయారు చేస్తామని చెప్పారు. ప్రతి ఎస్డబ్ల్యూపీసీ కేంద్రం నుంచి అక్టోబర్ 2 నాటికి వర్మి కంపోస్టు ఎరువు తయారీ లక్ష్యంతో పనిచేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు శిక్షణలో భాగంగా 2వ రోజున జిల్లా అధికారులు ఫీల్డ్ విజిట్కి తీసుకెళ్లి అందరికీ క్షేత్రస్థాయిలో వివరించమని కోరినారు. వాళ్ళ ఆదేశాల అనుసారం ఈరోజు మేము కావలి మండలం రుద్రకోట గ్రామ పంచాయతీలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్కు ఫీల్డ్ విజిట్ నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడ క్షేత్రస్థాయిలో అసలు చెత్త ఎలా సేకరించాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా సంపద సృష్టించాలని విషయాల మీద క్షేత్రస్థాయిలో కార్యదర్శులకు, సర్పంచులకు శిక్షణ ఇవ్వడం కోసం తీసుకొచ్చాము. దీనిలో ముఖ్యంగా మా ఈఓపీఆర్డీ గారు వారికి నిన్నంతా మా ఎంఓటీలు శిక్షణ థీరీ రూపంలో చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రత్యక్షంగా వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడం కోసం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విరివిగా అందరూ పాల్గొని ఇంకా పూర్తిగా అంతా అవగాహన చేసుకోవాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్లో భాగంగా 2వ రోజు మనం క్షేత్రస్థాయిలో ఏ విధంగా మనం ఈ తడి చెత్త పొడి చెత్త నిర్వహణ చేయాలా, అందులో భాగంగా ఈరోజు మనం రుద్రకోటలోని ఈ ఎస్డబ్ల్యూపీ సెంటర్లో రావడం జరిగింది. ఇక్కడ మనకు ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచులకు ఈ తడి చెత్త అంటే ఏంది, తడి చెత్తలు ఏం వస్తాయి, తడి చెత్త యొక్క విధానాలు ఏంటి, తడి చెత్త అనేది ఏంటంటే ఏవైతే మనం మన ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఉంటుందో అది భూమిలో ఇంకిపోతే దాన్ని తడి చెత్త అంటారు. ఆ తడి చెత్తని మనం సేకరించి అదేవిధంగా రైతుల దగ్గర నుంచి పేడను సేకరించి వీటన్నింటి కలిపి మనం ఈ యొక్క ఎస్డబ్ల్యూపీ కేంద్రంలో వర్మి కంపోస్ట్, వర్మి ఎరువుని మనం తయారు చేసి ఆ ఎరువుని మనం రైతులకి అందజేసి రైతుల వద్ద నుంచి మనం ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ లక్ష్యం పెట్టుకొని అక్టోబర్ 2 నాటికి ప్రతి ఒక్క ఎస్డబ్ల్యూపీ సెంటర్ నుంచి ఈ వర్మి కంపోస్ట్ను విడుదల చేసి, వర్మి కంపోస్ట్ను చేసిన తర్వాత వర్మి కంపోస్ట్ ద్వారా ప్రతి ఒక్క రైతుకి అందజేసి ప్రతి ఒక్క రైతు ఈ వర్మి కంపోస్ట్ ద్వారా పండించిన పంటల్ని అందరూ తినే విధంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఇందులో ఈ కార్యక్రమం సజావుగా జరగాలంటే గ్రామ పంచాయతీలు ఉండే ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యుల్ని, అదేవిధంగా పొదుపు మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళని ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి సజావుగా ఈ కార్యక్రమం జరిగేటట్టు చేసుకోవాలి. అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రజాపక్షం దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందో, ప్రజలు ఎప్పుడైతే దీనిలో భాగస్వాములు అవుతారో అప్పుడే ఈ యొక్క కార్యక్రమము సజావుగా జరుగుతుంది. కావున మనమందరం ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన వెంటనే వారి వారి గ్రామ పంచాయతీల్లో మీటింగులు పెట్టుకొని ప్రజలను భాగస్వాములు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. అదేవిధంగా మనం ఈరోజు మన ఆరోగ్యాలు మనం చూస్తున్నాము. ఏ ఒక చిన్న జబ్బు వచ్చినా కూడా మనం లక్షల్లో ఖర్చు పెడుతున్నాం. మన పూర్వ రోజుల్లో పోతే ఏ పెద్ద జబ్బు వచ్చినా కూడా ఇంట్లోనే ఉండి నయం అయ్యేది. ఎందువల్ల అంటే ఈరోజు మనం తినే తిండి కలుషితం అయిపోయింది. ఆ కలుషితం రసాయనాల వాడకం ఎక్కువ అవడం వల్ల మనం తినే తిండి కలుషితం అయిపోయింది. దాన్ని నివారించేందుకు మనం ఒక క్రమ పద్ధతిలో, అంటే అందరూ ఒకే ఒక రోజున మనం చేయలేము, ఒక క్రమపద్ధతిన మనం ఈ యొక్క సేంద్రియ వ్యవసాయాన్ని ప్రజలకు అలవాటు పరచాలా. అలవాటు పరిచినప్పుడే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు రాబోయే తరానికి ఒక మంచి ఆరోగ్యం వంతులను మనం అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వాలు వెళ్తున్నాయి. అక్టోబర్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ నుంచి ఈ యొక్క వర్మి కంపోస్ట్ను తయారు చేయాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ యొక్క మనం ట్రైనింగ్స్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10 శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమ
పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖ మాధ్యులు, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.